నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నమస్తే ఎన్టీవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పోటీ చేయడం, ఓడిపోవడం రొటీన్ గా మారింది ఆ లీడర్ కి. ఒకటికి రెండు సార్లు కాదు, ముచ్చటగా మూడు విడతలు అటు లోక్సభ ఇటు అసెంబ్లీ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్న వర్కౌట్ కాలేదు పాపం. పైగా అక్కడున్న నేతలందరితో పోలిస్తే జూనియర్. అలాంటి లీడర్కి ఇప్పుడు ముఖ్యమైన బాధ్యత అప్పగించింది వైసీపీ. ఎవరా లీడర్? ఏంటా బరువైన బాధ్యత? ఆయనకే ఎందుకు ఇచ్చినట్టు? దేవినేని అవినాష్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒకసారి ఎంపీగా, రెండు విడతలు ఎమ్మెల్యేగా, ముచ్చటగా మూడు సార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసి అన్నిసార్లు ఓడిపోయారు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఇంతవరకు గెలుపన్నదే ఎరుగలేదాయన. 2014లో విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున, 2019లో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి, 2024లో వైసీపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయం దక్కక ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ దండయాత్ర చేస్తూనే ఉన్నారాయన. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా హవా నడిపిన అవినాష్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన తండ్రి నెహ్రూ గతంలో టీడీపీలో పనిచేసిన బాబాయ్ వరసయ్యే దేవినేని ఉమ ప్రస్తుతం తెలుగుదేశంలోని ఉన్న అవినాష్ మాత్రం వైసీపీలో కొనసాగక తప్పని పరిస్థితులు ఉన్నాయన్నది కృష్ణా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కొత్త అధ్యక్షుడిగా అవినాష్ ని నియమించడం హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 6 సెగ్మెంట్స్ ఇన్ఛార్జీలు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఉన్నారు. ఉదాహరణకు జోగి రమేష్ 2 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా 2 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇక నందిగామ ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ ఒకసారి, తిరువూరు ఇన్ఛార్జ్ స్వామిదాస్ 2 విడతలు, సెంట్రల్ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణుకు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీ మారి జనసేనలో చేరడంతో అక్కడ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన తన్నీరు నాగేశ్వరరావుని పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. నాగేశ్వరరావు మాత్రమే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. మిగతా వాళ్లంతా రాజకీయంగా అవినాష్ కంటే సీనియర్స్. ఇప్పటికే చట్టసభలకు ఎన్నికైన వీళ్లందరినీ ఇప్పుడు అవినాష్ నాయకత్వంలో పనిచేయమని, పార్టీని ముందుకు తీసుకువెళ్లమని అధిష్టానం చెప్పడంపై రాజకీయంగా చర్చ జరుగుతోందట. సీనియర్స్, సూపర్ సీనియర్స్ అయిన వీళ్లంతా పొలిటికల్ ప్లానింగ్ లో అవినాష్ మాట వింటారా, జిల్లా అధ్యక్షుడిగా ఆయన చెప్పినట్టు చేస్తారా అన్నది బిగ్ క్వశ్చన్. అయితే ఎమ్మెల్యేగా ఒకసారి కూడా గెలవని, మిగతా వాళ్లకంటే ఎక్కువ అనుభవం లేని అవినాష్ కు పార్టీ బాధ్యతలు ఇవ్వడం వెనుక చాలా లెక్కలు ఉన్నాయన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్. ఎన్టీఆర్ జిల్లాలో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. గతంలో దేవినేని నెహ్రూకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టు ఉంది. అలాగే మంత్రిగా కూడా పనిచేసి ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉండేది. అటు క్యాస్ట్ ఈక్వేషన్, ఎటు తండ్రి పాత అనుచరులు సహకరిస్తారు అన్న అంచనాతో వైసీపీ అధిష్టానం దేవినేని అవినాష్ ను ఎంపిక చేసి ఉండవచ్చంటున్నారు. అదే సమయంలో మరో బలమైన వాదన కూడా తెరమీదకి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం, పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్ష పార్టీగా జిల్లాలో వైసీపీ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి ఎక్కువ మంది సీనియర్స్ సుముఖంగా లేరన్నది మరో అభిప్రాయం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ 5 ఏళ్ల పాటు పార్టీని నడపడం అంటే అంత తేలికైన విషయం కాదని, అటు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుతో పాటు ఇటు కేసులను కూడా ఎదుర్కోవలసి వచ్చే ప్రమాదం ఉన్నందున కావాలనే సీనియర్స్ వెనకడుగు వేశారని చెప్పుకుంటున్నారు. అందుకే మరో గత్యంతరం లేక జూనియర్ అయిన అవినాష్ కు అవకాశం ఇచ్చారు అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అటు అవినాష్ కూడా తనని తాను నిరూపించుకోవాల్సిన కంపల్షన్ ఉన్నందున అన్నిటికీ సరేనన్నట్టుగా తెలుస్తోంది. మరి జూనియర్ సారథికి సీనియర్ లీడర్స్ సహకరిస్తారా, జిల్లా అధ్యక్షుడిగా ఆయన చెప్పినట్టు విని వెనకే అడుగేస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉందంటున్నారు జిల్లా పొలిటికల్ పండిట్స్. ఈ కత్తి మీద సామును అవినాష్ ఎలా చేస్తారో చూడాలి మరి.